దాదాపు ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు విజయం అంటే ఏంటో చెప్పాలంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సంతోషంగా ఉండగలగడం కొంతమంది ఎంత కష్టపడినా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోలేరు వారు డబ్బు ఎంత ఆదా చేయాలన్నా చేయలేక ఎప్పుడు ఎవరి దగ్గర ఒకరి దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు అలాగే వాటిని తీర్చడానికి చాలా కష్టపడుతుంటారు కూడా కొంతమంది డబ్బు సంపాదించడానికి కష్టపడుతుంటే కొంతమందికి ఏమో పెద్దగా శ్రమించకుండానే డబ్బును సంపాదిస్తూ ఉంటారు అలాగే వారికి భవిష్యత్తులో డబ్బు సమస్య అనేదే ఉండదు శాస్త్రం ప్రకారం కొన్ని రాసులలో జన్మించిన వ్యక్తులకు సంపాదించడం అనేది సులభం అవుతుంది వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది మరి అలాంటి అదృష్ట రాసులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మొదటిసారి కనుక మీరు మా ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీరు కనుక ఇప్పుడు మేం చెప్పబోయే రాసుల్లో జన్మించి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం అన్ని రకాలుగా కలిసి వస్తుంది వారికి తిరుగనేదే ఉండదు వారి అదృష్టాన్ని చూసి కుబేరుడే ఆశ్చర్యపోతాడు మన విజయానికి మన జాతక చక్రంలోని రాసులు కూడా అనుకూలించాలి అవి అనుకూలించని పక్షంలో ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా ఫలితం ఉండదు అనుకున్న పనులు ఎంత ప్రయత్నం చేసినా పూర్తి చేయలేం ఎవరి అదృష్టం అనేది ఎప్పుడు మొదలవుతుందో ఎప్పటికీ తెలియదు జాతక చక్రంలో రాసులు అలాగే ఆ రాశుల యొక్క పాదాలు అనేవి చాలా ముఖ్యం ఇప్పుడు మీరు తెలుసుకోబోయే రాసుల్లో పుట్టినవారు ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు అందులో తులారాశి ఒకటి తులారాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులు అవుతారు చిత్త ఒకటి రెండు మూడు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినవారు అదృష్టవంతులు అవుతారు ఈ రాశిలో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఆకస్మికంగా ధన యోగం కలుగుతుంది వారికి ఏదో ఒక రూపంలో ధనం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా చాలా మంచి స్థితికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని పండితులు చెబుతున్నారు ఇక రెండవది వృషభ రాశి ఈ రాశిలో కృతిక ఒకటి రెండు మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగిశిర ఒకటి రెండు మూడు పాదాల వారికి కలిసి వస్తుంది ఈ రాశి వారు వారి జీవితంలో అన్నీ సాధించుకుంటారు ఈ రాశి వారు చాలా అదృష్టవంతులవుతారు ఈ రాశి వారు ఒకవేళ జీవితంలో ఏవైనా కోల్పోయినా సరే తిరిగి వారికి అన్నీ లభిస్తాయి అలాగే ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతుంటాయి తరువాతది కుంభరాశి ఈ వాయుత్పర రాశికి రాజ్యాధిపతి శని భగవానుడు ఈ కుంభరాశిలో పుట్టినవారు చాలా మంది కూడా శూన్యం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అంచలంచలుగా ఎదుగుతూనే ఉంటారు ఒకవేళ వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చినా వారు వాటిని అధిగమించి తిరిగి మంచి స్థాయికి చేరుకుంటారు ఈ సంవత్సరంలో కుంభరాశిలో పుట్టిన వారికి ఆకస్మికంగా ధనయోగం పడుతుంది ఇక తర్వాతది కర్కాటక రాశి ఈ రాశికి చంద్రుడు రాశికి అధిపతి అయి ఉంటాడు ఈ రాశిలో పుట్టిన వారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది వారు ఏ పని మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా విజయమే లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రాశిలో పుట్టిన వారికి సంవత్సరం అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇప్పుడు మేము చెప్పిన ఈ రాశులు వారు చాలా అదృష్టవంతులవుతారు వారు తాము చెయ్యాలి అనుకున్న పనులను చక్కగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి